రెండు పది ఐదు తిరముడై పలతా తీవినై పెరుకాత్తు అరముయలాళి படையவனி கோயில் மறுவில் வன்சுனை சூழ் மோலிரும் ரூலை புறமலை சாரப்பாவத்து சாரப்பூவத்து கிரியே கிரகிர சக்கரமு திருகக பரிசர பர்வதமுலன்னி பிரஜ்வரிலங்க పర్వతమును ఏదైనా చేరిన అధిసాలు నీకు చక్రము కాసన్. అనేక విధములైన బలము చేత క్రూర పాపములను వృద్ధి పొందింపకయే ధర్మమునందు ప్రవర్తించు చక్రం రెండు రకాల జ్యోతులు కలిగి ఉంటుంది. గిరగిర తిరుగుతుంటుంది, పాపాలను పొందింపకపోవటం. రెండు ధర్మమునందు ప్రవర్తింపచేయటం. అప్పుడు చక్రధారి వద్దకు వెళ్ళటం సులభం. చక్రధారికి నివాస స్థలమును గిరగిరా తిరిగే చక్రం అతని చేతిలో తిరుగుతుంటే అక్కడ ఉన్న పర్వతాలన్నీ తేజస్సు కలిగినవిగా అవుతాయి. వాటిలో ఏది అతడు ఉండే పర్వతమో కూడా స్పష్టంగా తెలుసుకోలేని పరిస్థితి. కనుక ఈ పర్వతాన్నైనా ఆశ్రయించమని చెప్తున్నారు. కళంకములేని మనోహరములైన సెలయేటి నీటి చే చుట్టబడిన మాలినం శోల యొక్క పరిసర పర్వతములను చేరుటకు వెళ్ళుటయే ఉపాయము. అతడు అన్ని పర్వతాల మీద కూడా ఉంటాడు. కనుక ఏ పర్వతాన్ని ఆశ్రయించినా ఆ ఫలమే అని